నేను హైపరాధిని మాట్లాడుతున్నాను. కొన్ని కోట్ల మంది దేవుడుగా కొలిచే రామును కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదు అంటాడు, ఇంకొకడేమో సీతని రావణాసుడు దగ్గరే ఉంచితే మంచిది అంటాడు, ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదు అంటాడు, ఇంకొకడైతే డైరెక్ట్గా రాముడినే దగుల్బాజీ అంటాడు. ఏరా, శ్రీరామనవమికి పెట్టే వడపప్పు పానకం తినే ఒళ్ళు పెంచినట్టునో ఎలా వచ్చారా నీకు ఆ మాటలు? అరే, నాకు క్రిస్టియన్సు ముస్లిమ్సు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్ రంజాను వస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను, సంక్రాంతి వస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఏదైనా ఊరు వెళ్తుంటే దారిలో చర్చి కనపడితే దండం పెట్టుకుంటాను, మసీదు కనపడితే దండం పెట్టుకుంటాను, గుడి కనపడితే దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మన దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే, మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్య కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసేసి మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చేశారు. సూపర్ సార్. మీ అందరికీ హిందూ మతాన్ని కించపరుస్తుంటే ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీకు ఇది తప్పు అనిపిస్తే ఒకసారి ఖండించండి సార్, అందరు ఎవరైనా. అలాగే రేపు బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు జరిగే హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా ఈ మతభేదం లేకుండా అందరూ ఖండించండి. కానీ దేవుణ్ణి తిట్టిన విషయంలో కూడా సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు సార్, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఒకసారి ఆలోచించండి. అందరు దేవుళ్ళు ఒకటే. థ్యాంక్ యూ.